హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే నేను డిమార్ట్కి వెళ్ళాను. డిమార్ట్కి ఎందుకు వెళ్ళానంటే అక్కడ ఫ్రెంచ్ ఫ్రైస్ ప్యాకెట్ తీసుకొని దాన్ని మనం ఫ్రై చేసుకొని తినేసి మీకు ఎట్లుందనే చెప్దాము. ఇప్పుడైతే ప్యాకెట్ తీసుకున్నాను నేను. దాని ప్యాకెట్ మీద ఏమో ఏముంది ఫ్రెంచ్ ఫ్రైస్ అని. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మేము ఫ్రెంచ్ ఫ్రైస్ డిమార్ట్లో తీసుకొచ్చాను. ఫ్రెంచ్ ఫ్రైస్ తీసుకొచ్చి ఫ్రై చేసుకుందామని అనుకుంటున్నాను, అందుకని ఫ్రెంచ్ ఫ్రైస్ తీసుకొచ్చాను. ఇక్కడ చూడండి, ఫ్రెంచ్ ఫ్రైస్ జస్ట్ 200 రూపీస్, 1.5 కేజీ, 2 డే ఆఫర్. దానికి ఏం చేయాలంటే పొయ్యి మీద ప్యానం పెట్టుకోవాలి. ప్యానం పెట్టుకొని ప్యానంలో నూనె పోసుకోవాలి. నూనె పోసుకున్న తర్వాత మనకు లైట్గా నూనె వేడి అయిపోయిన తర్వాత ఈ వీటిని ఏం చేయాలంటే అందులో వేయాలి, డీప్ ఫ్రై చేయాలి. లేదంటే లైట్గా ఫ్రై చేసినా నడుస్తుంది మనకు, ఎందుకంటే లైట్గా ఫ్రై చేసినా కూడా అవి వేగుతాయి. మీరు ఫ్రెంచ్ ఫ్రైస్ బయట కొనుక్కుంటే ఎంత అవుతుంది కాస్ట్? చాలా కాస్ట్ అవుతుంది కదా. అందుకని ఇలా డిమార్ట్లోకి వెళ్ళి ఫ్రెంచ్ ఫ్రైస్ తెచ్చుకొని ఇట్లా చేసుకున్నారనుకోండి, చాలా చీప్ అండ్ బెస్ట్. ఇవి చూడండి, 200 రూపీస్ అంట, ఓన్లీ 200 రూపీస్. ఇవి ఇట్లా ప్యానంలో వేసుకోవాలి, వేసుకొని మనము ఫ్రై లాగా చేసుకోవాలి. అదే బయట కొనుక్కుంటే ఎక్కువ కాస్ట్ అవుతుంది. ఇది వాటర్లో కొద్దిగా చిల్లుతున్నది ఎక్కువ. లైట్గా మనం ఇట్లా వేయించుకోవాలి. వేయించుకుంటే మస్తు ఉంటాయి ఫ్రెంచ్ ఫ్రైస్. ఇది ఫ్రెంచ్ ఫ్రైస్, మీరు చూడండి. ఇది మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. ఎక్కువ మీరు బయట కొనుక్కుంటారు కదా, ఆడ పెడితే మీకు చాలా కాస్ట్లీ కొనుక్కుంటే. అదే ఇక్కడైతే మనకు జస్ట్ 200 రూపీస్లో 1.5 కేజీ వస్తుంది, ఆఫర్లో నడుస్తుంది. ఈ 1.5 కేజీని ఏం చేయాలంటే తీసుకొచ్చి ఇట్లా ప్యానంలో వేయించుకుంటూ మనమైతే తినొచ్చు. చాలా బాగుంటాయి. టేస్ట్ కూడా మీకు చూపిస్తాను, ఎట్లా ఎంతుందన్నది, ఎట్లుందన్నది మీరు చూసి ఆనందిస్తారని అనుకుంటున్నాను. చూడండి, ఇంత మంచిగా గోరువెచ్చగా, అంటే ఏమంటారు, వేపుకోవాలి. మంచిగా వేపుకొని ఎర్రటి గోధుమ కలర్లో వేగదాకా ఇవి ఇట్లనే వేయిస్తుండాలి. ఎక్కువ ఏమంటారు, ఎక్కువ గ్రేవీ ఏమంటారు, రెడ్ కలర్ వచ్చేంత వరకు ఇట్లనే వేపుతుండాలి. ఫుల్ ఆయిల్లో చేసుకోవచ్చు, లేదంటే లైట్ ఆయిల్ ఉన్న దాంట్లో కూడా చేయొచ్చు. మనకు లైట్గా ఉన్న దాంట్లో కూడా చేయొచ్చు. ఓకే, మంచి. ఇప్పుడైతే ఆఫర్ నడుస్తుంది, 1.5 కేజీకి 200 రూపీస్ ఏమో ఉంది. ఇప్పుడు ఇది నేను తెచ్చింది అయితే, అంటే డిఫరెంట్ డిమార్ట్లలో డిఫరెంట్ ఉంటాయి. ఒక్కొక్కడ ఒక్కో రకంగా ఉంటుంది, ఒక్కొక్కడ ఒక్కో రకం ఉంటుంది. మరి ఎందుకు సేల్ పెడతారు అనేది, అమ్ముడు పోకపోతే కూడా ఒక్కొక్కసారి ఆఫర్ పెడతారు. ఎక్కువ అమ్ముడు పోకపోతే, అంటే స్టాక్ను బట్టి. చూడండి, మనం ఎల్లో కలర్ అయ్యేంత వరకు, రెడ్ కలర్ ఎల్లో థిక్ ఎల్లో అయ్యేంత వరకు ఇట్లా చేంజ్ చేస్తుండాలి, ఇట్లనే వేంపుతుండాలి. స్మెల్ అయితే బీభత్సవంగా వస్తుంది ఇప్పుడే. ఇంకా తింటుంటే ఇంకా ఎంత వస్తుందో, ఎట్లా వస్తుందో చూద్దాం మనం. నేను టేస్ట్ ఎట్లా ఉంది ఏందనేది, కొనొచ్చా కొనరాదా నేను టేస్ట్ చేసినాక మీకు చెప్తాను. కాకపోతే 200 రూపీస్ అంటే పెద్ద లెక్క కాదు, తక్కువనే. కాబట్టి తీసుకోవచ్చు మీరు. అదే బయట కొనుక్కున్నాం అనుకోండి, కేఎఫ్సీలో అక్కడిక్కడ బుక్ చేస్తే మాత్రం ఎక్కువ అవుతుంది, కాస్ట్ ఎక్కువ అవుతుంది. కాకపోతే మంచిగా ఉంటుంది. ఈ దానికి దీనికి కొద్దిగా టేస్ట్ చేంజ్ ఉంటుంది. వాళ్ళు మసాలాలు అవి వేసి మంచిగా ఇది చేసి ఇస్తారు. అది బ్రాండెడే ఇది, దీనికి ఇదే ఉంటుంది. కాబట్టి చూడండి, చూద్దాం. మనం టేస్ట్ చూసిన తర్వాత మీకు దీన్ని రేటింగ్ చెప్తాను. 10 కు 10 ఎంత ఇస్తారో అనేది నేను ఎల్లో కలర్ వచ్చేంత వరకు, రెడ్ కలర్ వచ్చేంత వరకు ఇట్లా మనమైతే నూనెలో మంచిగా తిప్పుతుండాలి. తిప్పితే చేయొచ్చు, చూద్దాం ఎట్లుంది టేస్ట్. అయితే బాగుంటుంది అని అనుకుంటున్నాను నేను కూడా. మా ఫ్రెండ్ ఒకరు తెచ్చాడంట, మొన్న తెచ్చి బాగున్నాయి అన్నాకనే నేను వెళ్ళి తెచ్చాను అప్పటిదాకా. ఏ సౌండ్ తక్కువ పెట్టు, అందుకని నేను తీసుకొచ్చా ఈరోజు స్పెషల్గా. చూద్దాం ఎట్లుందో. మరి ఇంత సాల్ట్ అవి ఏమి వేయాల్సిన పని లేదంట, వాడేమన్నాడు. మనం అక్కొక్కసారి టెస్ట్ చేద్దాం, ఇంట్లో ఒకసారి ట్రై చేద్దాం. ఎందుకంటే ఏది టేస్ట్ ఉంటుందో చూద్దాం. సాల్ట్ ప్లస్ కారం పౌడర్ అవి కూడా ట్రై చేద్దాం. వితౌట్ సాల్ట్, వితౌట్ కారం పౌడర్ చేద్దాం, ప్లస్ విత్ అట్లా ట్రై చేద్దాం. మరి మళ్ళీ కలుద్దామా లేదంటే ఒకసారి చూద్దాం. ఆగండి, ఎల్లో కలర్ అయ్యేంత వరకు ఇట్లనే మంచిగా గోలియాలి వీటిని. మంచిగా గోలిచ్చిన తర్వాత అప్పుడు గిన్నెలో ప్యాన్లో వేసుకొని, మంచి గిన్నెలో వేసుకొని దానికి కెచప్ పెట్టుకొని మంచిగా తింటే మస్తు ఉంటుంది.
ఓకేనా, మీరు కూడా ట్రై చేయండి, తెచ్చుకోండి. పెద్ద 200 రూపీస్ అంటే పెద్ద లెక్క కాదు, ఎన్నో ఖర్చు పెడుతుంటాం ఇలాంటి చిన్న చిన్నవి చేస్తుండాలి. బాగుంది, ఇప్పటికైతే స్మెల్ అయితే మస్తు వస్తుంది, మీరు చూద్దరు కానీ ఎలా ఉంది ఏంటి అన్నది. ఓకేనా ఫ్రెండ్స్, మరి అంత అయిపోయాక మీకు ఒకసారి చూపిస్తాను, చూసి మంచిగా మీరు కూడా కొనుక్కుందరు కానీ. డిమార్ట్లో వెళ్ళండి, మోర్లో కాదు, ఓన్లీ డిమార్ట్లో ఆఫర్ నడుస్తుంది. 1.5 కేజీకి 250 రూపీస్ నేను తెచ్చింది, వేరే కాడ అన్ని డిమార్ట్లో లేదు, కొన్ని డిమార్ట్లలోనే ఉంది. సూపర్ వస్తుంది, సూపర్ అంటే సూపర్ వస్తుంది. ఇప్పుడే తినాలని అనిపిస్తుంది, అంత బాగుంది టేస్ట్ అయితే. చూద్దాం మరి ఎట్లా ఉన్నది ఏంటని, దీని రేటింగ్ కూడా నేను చెప్తాను ఎంత అన్నది. ఫ్రెంచ్ ఫ్రైస్ అనేది ఎన్సీ కాన్ సిఏఐఎన్ కాన్, కానీ బాగుంది. ఇది 3 మినిట్స్ లో రెడీ అవుతుంది అంటే ఎన్సీ కాన్ ఫ్రెంచ్ ఫ్రైస్ రెడీ ఇన్ 3 మినిట్స్. ఫ్రై ఆర్ బేక్ స్టోర్ ఇన్ ఫ్రీజర్ కుక్ వితౌట్ తయ్యం. ఓకేనా, చూడండి బాగానే ఉంది, నాకైతే బాగుంది. నేను మీకు చూపిస్తాను ఇంకా ఎండింగ్ లో. ఇట్లా ఎల్లో కలర్ రెడ్ కలర్ వచ్చేంత వరకు మీరైతే మంచిగా నూనెలో గోలియండి, గోలిచ్చినాక తీసి కెచప్ పెట్టుకొని తినేస్తే మస్తు ఉంటుంది, సూపర్ గా. ఇట్లా ఎల్లో కలర్ రెడ్ కలర్ వచ్చింది కదా, ఎల్లో కలర్ లైట్ రెడ్ ఎల్లో కలర్ ఎక్కువ ఎల్లో కలర్ ఉంది. ఓకేనా చూడండి ఫ్రెండ్స్, ఎట్లా ఎల్లో కలర్ రెడ్ కలర్ అయిపోయినాయో మీరు చూస్తున్నారు కదా, సూపర్గా టేస్ట్ ఉన్నాయి. ఒకటి టేస్ట్ అయితే చూసిన లైట్ గా చూద్దాం మనకి. ఇంకా ఇప్పుడు మనం తిని చూద్దాం, దీనికి కెచప్ పెట్టుకొని అయితే చూద్దాం ఎట్లుంటుందో టేస్ట్. దీనికి ఉప్పు కారం కలపలేదు, వితౌట్ ఉప్పు కారమే ఇది. ఉప్పు కారం కలిపితే ఇంకెట్లా ఉంటుందో చూద్దామా. చూడండి, ఇప్పుడు కెచప్ పెట్టుకొని తింటున్నాం మనం అయితే. స్మైలీ తింటుంది, ఉప్పు తింటుంది, ఎట్లుంది? ఉత్తిది బాగాలేదా? కెచప్ పెట్టుకో, మరి కెచప్ పెట్టుకొని తిను, ఎట్లుంటుంది చూద్దాం. టేస్ట్ బాగానే ఉంటుంది రా. కెచప్ పెట్టుకున్నా తిని చూడు ఒకసారి స్మైలీ. ఎట్లుంది స్మైలీ? బాగుందా బాగాలేదా? మంచి లేదా? బాగానే ఉందా? రెడీ. ఎగ్జామ్ ఉన్నది ఫ్రెండ్స్, నిజంగా సూపర్ అంటే ఎక్సలెంట్. తీసుకొని మనము నోట పెట్టుకున్నాం. వావ్ సూపర్ అంటే సూపర్, ఎగ్జామ్ ఉన్నది ఫ్రెండ్స్ సూపర్ అంటే సూపర్ అబ్బా.